రైట్ ఏన్ల కేన్లు ఎన్ని కడసంది పోడు భూములు సాగు చేసుకుంటా పట్టాల కోసం పడిగాపులు గాసుకుంటా ఎప్పటి సందో ఎదురు చూస్తున్న మన తెలంగాణ గిరిజన ఆదివాసి రైతుల కళ నిజమైందల్ల హటిటు 150,000 మందికి పోడు భూముల పట్టాలు అందజేశారు మన సర్కారోళ్ళు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాడ పోడు రైతులకు పట్టాలు ఇచ్చి పట్టాభిషేకం చేసిండు సీఎం సారు సుదం పారిగా పోడు రైతులను పట్టాదారులం చేస్తా అని మాటిచ్చిన మన సీఎం సారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడులా మొత్తం 150,000 మంది పోడు రైతులకు 406,000 ఎకరాల భూమి పట్టాలు వంచి పోడు రైతులకు పట్టాభిషేకాలు చేపిచ్చిండు మొదలు ఆసిఫాబాద్ కాడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కోనేరు కోనప్ప సారును కుర్చీలో కూర్చోబెట్టి కంగ్రాట్స్ చెప్పిండు అటుకెళ్ళి జిల్లా ఎస్పీ ఆఫీస్ ఓపెనింగ్ చేసి జిల్లా ఎస్పీ సురేష్ సారును కుర్చీలో కూర్చోబెట్టి కంగ్రాట్స్ చెప్పిండు అదైనాక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ చేసిండు అక్కడి కలెక్టర్ హేమంత్ సహదేవ్ సారును కుర్చీలో కూర్చోబెట్టి సర్వమత ప్రార్థనలు చేపిచ్చి శుభాకాంక్షలు చెప్పిండు అదే కలెక్టర్ ఆఫీస్ కాడబెట్టిన సభల కొందరు పోడు రైతులకు పట్టా పాస్ బుక్కులు అందించి కొత్తగా పట్టాలు అందుకోబోతున్న 406,000 మంది పోడు రైతులకు రైతు బంధు నిధులు కూడా విడుదల చేసిండు ఇగో ఈ చెక్క అదే అదైనాక ఆసిఫాబాద్ లో పెట్టిన బహిరంగ సభ కాడికి పోయి నిన్న కాలం చేసిన సాయి చందన్నకు నివాళులు ఇచ్చిండు అటెన్క సారు మాట్లాడిండు తెలంగాణ వచ్చిన తర్వాత పేదల యొక్క బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఈ రోజు ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం జిల్లాలోనే 47,000 ఎకరాలు మన గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తా ఉన్నాం రాబోయే 3-4 రోజుల్లో ఆ పట్టాలన్నీ మీకు అందుతాయని నేను తెలియజేస్తా ఉన్నా పట్టాలు అందడమే కాదు అందరూ రైతులకు వచ్చినట్టుగానే పోడు పట్టాలు పొందే గిరిజన బిడ్డలకు కూడా ఈ ఫసల్ నుంచే రైతు బంధు కూడా మీకు రాబోతా ఉంది అది కూడా మంజూరు చేసినామని నేను తెలియజేస్తా ఉన్నా ఎవలెవలకైతే ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు 3-phase కరెంట్ లేదో రాబోయే 2-3 నెలల్లో మీ అందరికీ కూడా 3-phase కరెంట్ పొలాల వద్దకు ఇప్పించడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మీ మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా ఆ శాఖ ఎత్తివేస్తుంది ఇంకా కేసులు కూడా ఉండవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇండియాలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం పుట్టిన పసిపాప కాడి నుంచి కాటికి పోయే వరకు కూడా ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటవుతా ఉన్నాయో అంతకుముందు తెలంగాణ గ్రామాలు ఎట్లా ఉండే ఇయల గ్రామాలు ఎట్లా మారినాయో మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ధరణిని తీసేస్తామని చెప్తా ఉన్నారు ధరణి అనేదాన్ని తీసేస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు ధరణి పోతే మళ్ళీ పైరవికారుల మందలు వచ్చి చాలా భయంకరంగా ప్రజల మీద పడి దోసుకుంటారు కాబట్టి ఆ బాధకు మనం దూరంగా ఉండాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను మీ పక్కనే ఉంటుంది మహారాష్ట్ర రాజ్యం వాళ్ళందరూ కూడా మాకు తెలంగాణ స్కీములు అమలు చేయండి లేకపోతే మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి అక్కడ సర్పంచ్లంతా గొడవ చేస్తూ ఉన్నారు అక్కడికి పోయి మన పార్టీ స్థాపించి నేను ముందుకు పోతా ఉంటే బ్రహ్మాండంగా ప్రజలు అక్కడ బ్రహ్మనతం పడతా ఉన్నారు ఇలా మీ ప్రేమ మీరు చూపించిన ఈ ప్రేమనే దానికి నిదర్శనం అదే పద్ధతిలో ఐకమత్యంతో ముందుకు సాగి రాబోయే రోజులలో మరింత గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మొత్తానికి మాట నిలబెట్టుకొని పోడు రైతులను రాజులం చేసి పట్టాలతోని పట్టాభిషేకాలు చేసిండు